నన్ను జైలుకి పంపిస్తా ఉంటారా? రఘురామయ్య, నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చారదీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా? పాము పొట్టలోకి వెళ్ళిపోయిందని సంబరపడిపోబాక, అది బలం పుంజుకుంటది, రెట్టింపు పగతో బయటకు వస్తుంది, నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది, గుర్తుంచుకో. రఘురామయ్య, ఏంటి పడేమయ్యా పేడకల అలారిచావు? పేడకల కాదురా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కును ఉమ్మబడి సీన్ కట్ అయిపోయింది. పడేమయ్య, మనకు మంచి అవకాశం, గుద్దేద్దామా? ఏంటి గుద్దేది, ఓటు మీద ముద్రా? అది కాదు, జైలు మొత్తం గప్చిప్గా ఉంది, గోడ తూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక, అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంటరా? నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు జీవితాశయాలు ఉన్నాయిరా. ఏంటి, నీకు కూడా జీవితాశయాలా? యా ఒక్కటి, నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం, దాన్ని పునాదులతో సహా లేపేయాలి. రెండు, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. ఏడతానున్నాడు బావా, జాడ తెలిసినా చెప్పి పోవా, అందాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల. వందనం వందనం. నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను. ఏంటేంటి? నా మొగుడు అండర్ అరెస్ట్, జైల్లో టేకింగ్ రెస్ట్, నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా? మొలతాడు తగ్గిపోద్ది. మరి అదే, నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు. ఎంతో కాలం నుంచి ఆపుకుని ఆపుకుని ఆగలేక అడిగిస్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అలాంటి దాన్ని కాదయ్యా, నన్ను మొహమాట పెట్టుకు. పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు? నాకు కావాల్సింది కొత్త సబ్బు బిళ్ళ లాంటి నీ చెల్లి చందన. ఆ మైసూర్ ఛానల్ నాకు ఇచ్చి చేసేసావనుకో, మీరు ఉంచుకోను. ఏమిట్రా నీ విధ కలపన? నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా? ముట్టి పగిలి పద్దురు రాయ్. అమ్మమ్మ ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యే, ఇది గడ్డం కాదు, ఇది గడ్డమేనయ్యా? అయితే ఇవి చెప్పలు కావుగా? ఇది చెప్పలే. అమ్మో నా చెల్లెం పోయింది, అమ్మో అరే వదలరా చచ్చినోడా, అయ్యో నన్ను కాపాడండి, అయ్యో. ఏంటి ఆ చేతగాని చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? నీ కూడా చూపించనా? చూపించు, నేను చూపించేదేదో నేను చూపిస్తా. అమ్మ, నీ అమ్మమ్మ
బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన. అలాగా నాకు తెలియదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పులో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడిన ఆడపిల్ల కాదు, వసే రావులమ్మా. నన్ను ఎడాపెడా పీకిన నాలుగు పీకి మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే ఏంటి? మా తింగర్దే రంగాన్ని పీకిందా? ఏమిటి, దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకావా? పోసి నా తింగర బుచ్చి, రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాది బయటలో నొక్కేసా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయింది అనుకో. జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా, మన ఊళ్ళో రామలూరు గుడి ఉందా, అష్టలక్ష్మి గుడి ఉందా, వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో. వేసా? ఫ్యామిలీ సాంగే. Come on.
ఉన్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా, మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను, అదే ప్రిన్సిపల్. చాలా సంతోషమయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతా పేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుందయ్యా. పనిలో పని తగిన దారం కూడా ఉడుక్కోండి, చేతి నిండా పని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నమస్తే నాథురామ్. ఫుడ్ తిన్నావా, గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతాము. అప్ప జోకు ఏంటోయ్యా, చిన్నప్పుడు పేపర్లో గాడ్సే గారి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడివయ్యా. ఆడొక్క మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా, ఇందిరా గాంధీని చంపారా, రాజీవ్ గాంధీని చంపారా, కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమని ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు, ఓన్ వైఫ్ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయ్యా, 3 murders చేసిన వాడికి నీకు ఒకటే శిక్ష, లింగులడికి మట్టు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఒకటే శిక్ష. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని, ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్. అనేసావా, ఇక నీకు ఫుడ్ కట్. నీ జన్మలో ఫుడ్ తినలేవరు రే. సరిగ్గా ఈ టైంకే రంగవాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా, వచ్చేస్తున్నారు, నువ్వు ఇంక లంకించుకో. వటపత్ర శాయికి వరహాలలాలి, రాజీవ నేత్రుని కీరతనాలలాలి, మురిపాల కృష్ణునికి జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రుని కీరతనాల లాలి, లాలి 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 లాలి. అమ్మా చందన, ఫుడ్ బెడ్డు లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు? నా మాట విని సింగిల్ ఇడ్లీ అయినా తినమ్మా, ఆ పాండురంగడు నిన్ను కాపాడతాడు. ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది? మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీ దేవా తల్లి మీరు? కాదు, నేను రఘురామయ్య గారి భార్యను. మీరా? నమస్కారం. నమస్కారం అమ్మా, చందన మా చెల్లెలు. నమస్కారం. చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి? మంచి భర్త రావాలని, మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం. నమస్కారం. వస్తానమ్మాయి. ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది. మన పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దుప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు లక్ష్మి. నీకు రహస్యం చెప్పనా, తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగో చెప్పమంటావా? పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డపూతిళ్లలో నిద్రపుచ్చుతారు. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు తెల్లచీరే కట్టుకుంటుంది. ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు. అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు, ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను. అందానికి అందం, అందాన్ని మించిన మంచితనం, మంచితనాన్ని మించిన భక్తి. మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు, నాలికంత పొడుగు. ఏమిటి విషయం? అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే. రంగడిక? లక్ష్మి, నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదు? మెట్లన్నీ కడిగేసున్నాయిగా, బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో. పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం, ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం.
నమస్కారం. 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 నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క మా వారు. నమస్కారం. నా పేరు వందన. బొమ్మన చందన మా చెల్లెలు. ఇది ఎక్కడ కనిపించదమ్మా? నోటక్క దంపతుల పాదాలు కడిగితే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్లో నిలబడదా? నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం. అతని పేరేమిటమ్మా? పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయటపెడితే ఆయన నల్లర పెట్టినట్టు అవుతుందేమోనండి. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? అదేం భాషమ్మాయి? అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం. లవ్ కోడట. ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. ఏంటా సైగలు? అవి ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్ రన్నా. నిన్న గుళ్ళో గుళ్ళో ఏంటమ్మా? దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్ రానా. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా? పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియరా. ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల అందుకని. నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. రే రే రే, కాస్త నా మాట వినరా. నే వినన్నా, బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్పు. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగామ్మా. ముందో ఇంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి. అంతేనా? అంతే. ఉంగరం పోయిందా? ఎవరికైనా ఇచ్చావా? ఇచ్చే ఉంటాడు. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. తింగర బుచ్చి, ఆ రంగా రింగ్ హిస్టరీ వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర టంగు జారేం కదా, మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని. వస్తే రాని, అతన్ని ముగ్గులోకి లాగడానికే కదా ఈ ముత్యాల ముక్కు ప్రాక్టీసు. జింగిల్ జింగిల్ జా, కొట్టేసి నా రింగ్ ఏది? రింగ్ నాకేం తెలుసు? మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా? వెడ్డింగ్ రింగ్ బెడ్ మీద కూడా తీయకూడదని మా దొడ్డమ్మ చెప్పింది. ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ట్ చేశావు. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు. మంచిదేగా, పెద్ద హిట్ అయిపోద్ది. నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు. పిచ్చి వేషాలి.
పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కు లేదు, పెన్ లాక్కుంటే గిజగిజలాడతావేంటయ్యా? అయినా నీ పెన్ ఎంత ఉంటుంది? మహా ఉంటే 10 రూపాయలు. 50 ఇస్తా, నీకేమైనా అభ్యంతరమా? దండమండి. 50కే దండమా? అందుకు కాదు సార్, మీ తమ్ముడికి పెన్ ఇవ్వాల్సిన అవసరం, అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి. రియల్ యూఆర్ గ్రేట్. టైం కి పెన్ తో కనబడినందుకు నీకు థ్యాంక్స్. ఏమిట్రా? జగన్నాథరావు గారు వచ్చారమ్మా. జగన్నాథరావు గారంటే? జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారమ్మా. అదే ఎవర్రా? లలిత వాళ్ళ నాన్నగారు. లలిత? లలిత ఎవర్రా? జగన్నాథరావు గారు అమ్మాయమ్మా, తప్పుకో. చాలా సంతోషం, కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి నేను చాలా చాలా విన్నాను. నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు, కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి, లేక నా అభిరుచి అనుకోండి, మీ ఇష్టం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని 5 లక్షలు పెట్టుకున్నాను.
మన గాంధీ గారి కాదు కాదు గాంధీ గారి బొమ్మని. ఎక్కడ? అమెరికాలో. కరెక్ట్. హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ట్రైలర్ తలపిన్నుని 50,000 పెట్టుకున్నాను. ఇది మాత్రం డబ్బు దొరదండి. ఈస్ కరెక్ట్. ఇలా వింత వింత వస్తువులు విచిత్రమైన వస్తువులు కొనటం నాకు సరదా. అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను. ఆ కుర్చీనా? అదే. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధం. చూడండి జగన్నాథరావు గారు, ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది. మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు, నవ్వారు, నవ్వించారు, మనవాళ్ళు నాడించారు, మనవరాలకు జోలపాడారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి. అయినా రఘురామయ్య గారు, అతనిది కొత్త నోట్ల పెళ్ళపెళ్ళలాడే వయసు, ఏదో అంటాడు. మీరు కాస్త ఆలోచించి క్షమించండి. ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటి. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడనే అర్థమైంది. వస్తాను. జస్ట్ ఎ మినిట్. జగన్నాథరావు గారు, మీరొచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది. మీరేదో దాస్తున్నారు, పర్వాలేదు చెప్పండి. మీ అబ్బాయి రాము ఇతనే కదూ? అవును. నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు. క్షమించండి జగన్నాథరావు గారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. మీరు ఆడపల్లివారు, వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దాం. కానీ ఒక విషయం. ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి. అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే. అంతే ఏంటండి అంతే? తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు. బాగుందయ్యా, వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి, మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాణ్ణి. అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా. లక్షలిస్తానన్న ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించే ఈ సంబంధం వదులుకోవలసి వస్తుంది. వస్తా. నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వు బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనులు లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ? అరే చోట మియా, పని చేస్తున్నావా? ఏ కనిపించట్లా? వారు నా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నెక్కబరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా. తెచ్చి సన్నాసి, మనం ఓ కష్టపడి పని చేయకూడదు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. మన ఇద్దరికి జైల్లోకి రాగానే సెరో సీపీ ఇచ్చారా? మరి ఇప్పుడు నీ చూడు, నా చూడు, నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా సీపీ అట్టాగే ఉంది. కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి? సీపీ అరిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు. ఏంటా ఎలా వచ్చారు? తమరు ఫుడ్ తింటున్నారా? కాదు గడ్డి తింటున్నా. ఎంత దీనికి ఏం కావాలి? మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి. ఏ మీకే రోగం? ఏం లేదండి. నువ్వు నార్మల్స్ కదా, నేను చెప్తున్నా కదా. ఏం లేదండి, వీడి గురించేనండి. పాపం వీడికి 2 రోజుల నుంచి ఇది ప్రాబ్లం అనుకుంటానండి. చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి. అంటే కొట్టుకోక అదేంటండి అది? అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చిందండి. సరే అట్టగా బయటకు వస్తుంది కదా, ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి. అదేంటండి అది? పప్పుచారు. అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చింది. ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళెలు కళ్ళెలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి. అదేంటండి అది? పాయసం. అదిగో ఆ టైప్ లో బయట కక్కేస్తున్నాడండి. ఇకపోతే తినాలంటే గజ్జి అనుకుంటానండి. ఇది గోకి గోకి గోకితే ఇదిగో పులిహోర టైప్ లో పౌడర్ రాలుతుంది. జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు. ఇకపోతే నాలిక కట్ అంటావా? ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు. దట్ ఈస్ పాపారావు. ఇంకా బదరా. నువ్వు మా చెడ్డోడి పడే మియా. బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడ్నా చెడ్డోడ్నా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు కీప్ ఎందుకు? ఎందుకేంట్రా, మన అండర్లో ఉంచుకోవడానికి? ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే
ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు. అది మన ప్రిన్సిపల్. ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి? నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేశావంటే నీ ఏకలు పీకేస్తా. అది ఎవరనుకుంటున్నావురా? కీపులోనే పతివ్రత కీపు. కూతురు కుర్రాన్నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా, రేటెంత అవుద్ది? హెడ్కి 5 రూపాయలు. ఓ నీ హెడ్, నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు, మిగతా ప్యాసింజర్లు ఉండరు. ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది? సీన్ అర్థమైంది. వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు, లార్జ్ ప్యాసింజర్లు అన్నమాట. రైడింగ్లు కూడా ఉండవు. 3000 అవుద్ది. సరే సరే, నీ రేటు నాకు అనవసరం. నా రేటు 5000. ఓకేనా? నమస్తే. అది వరస. మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది. సీన్ అర్థమైంది కదా? పదండి పడుకుందాం. నువ్వు గొప్ప చిలిపొడివ్రా. ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా, మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా? చూసావా, వాడు మొహం చాటేస్తున్నాడు. నాన్న, నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా. ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని. అవునా? అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని. అయ్యింది అదో అయ్యింది, రండి. ఇక్కడ ఆపే. ఏమంటారు ఏంటో
ఇక్కడ సీను మొత్తం నీదే. కాస్త రుకులా ఉంది పద. జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది, వెళ్ళాను. ఆటో తీసుకురా అంది, తీసుకొచ్చాను. ఎక్కువ అంది, ఎక్కాను. మీ ఇంటికి తీసుకెళ్ళు అంది, తీసుకొచ్చాను. ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు. రాము అంటే నాకెంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు. తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం, నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం. అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను. మా నాన్నను కాదనుకుని ఇక్కడికొచ్చాను. ఆశీర్వదించండి. ఆగు. నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు. వద్దమ్మా, వద్దు. ఈ నమస్కారాలు వద్దు. అబ్బా, ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ, బంగారు గనుల్లాంటి మేమున్నామని నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతును తీసుకొస్తే ఆశీర్వదించలేను నాన్నా. చూడమ్మా, వీళ్ళిద్దరి తర్వాత ఈ ఇంటికి నేనే పెద్దని, నేను ఆశీర్వదించరా? మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం. సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలిస్తారని, తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు. నా గురించి కూడా ఏదైనా బ్యాడ్గా చెప్పాడా? ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు. నా గాలి తీకి నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ అదో ఒకడు ఆగాను. ఆగు. మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా వాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే? బంగారానికి గీట్రాయి ఉంటుంది. అది ఒకసారి బంగారం అని తేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు. మీరు కొన్నాళ్లపాటు గీట్రాళ్ళుగానే ఉండండి. నాకు పెళ్లి కూడా అక్కర్లేదు. నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి. మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా. పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా. నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు. మీరా, ఎంతసేపు అయింది వచ్చి? మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది, దేవుళ్లను చూసింది. 100 రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు, లక్ష్మీదేవికి కేర్ ఆఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ. మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి, తాతమ్మ కూడా కావాలని నా ఆశ. వస్తా. చెప్పమ్మా. అన్నయ్యని ఆపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు.
అన్నయ్య అతని కొట్టి చంపేస్తాడేమని భయం వేసింది. నీ భయం ఇదొక్కటేనా, ఇంకేమైనా ఉందా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడయారు కొడుకును కొడతారా? ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడ నిన్నట్లు నడిపేస్తాను. నేను మంచికి కన్నడ కంటే ఇవ్వను, చెడుకు చందన స్వగ్వర్ వీరప్పన్ని కొట్టింది కాక వచ్చారా? జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం. క్షమించను. ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా క్షమించను. ప్రధానమంత్రి ఏమో అలాగా. హలో, నువ్వా? మా ప్రసాదును కొట్టిన విషయం నీదాకా వచ్చిందా? నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను రా. నా బావ మరిది అమెరికా నుంచి, అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది. అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు. చూస్తే దిట్టంగా నలుగురున్నారు. మీరు ఎవరు నా కొడుకును కొట్టింది చెప్పండి. నేనే కొట్టాను. నా కొడుకుని 10 మందిలో కొడతావా? పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు. మగవాడ నాకు చేయి వేస్తాడు, వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది? ప్రేమించింది కాబట్టి ఊరుకుంది. వంశాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి బుద్ధులు. ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటి కప్పకొడుతుంది? బయటికి వెళ్ళండి నాయన, ఇల్లంతా కడిగించుకోవాలి. రండి. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా నిన్ను? ఎందుకంత కోపం వచ్చింది? మా అమ్మ ఫోటో పగలు కొడితే నాకు కోపం రాక పక్కింటోడు కోపం వస్తుందా? ఆ ఫోటోకి ప్రాణం లేదుగా. అయినా అదంటే నాకు ప్రాణం? ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకింత ఉలుకొచ్చిందే? ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా? ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి, అమ్మ ఫోటో మాత్రం పెట్టావు. ఇందాకేమన్నారు? మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చెయ్యేస్తాను. మగాడే కదా, పోన్లేదు మీరు ఊరుకుంటారా? రంగా అమ్మా, క్షమించమ్మా. అంతేనమ్మా అంతే. దోపిడీలు చేసేవాళ్ళు, మద్దతులు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు. కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు. అదండి ప్రపంచం. వస్తాం సార్, వస్తాం. ఇందాక మీ ఇల్లు కడుక్కోవాలన్నారుగా, మర్చిపోకుండా ఫినాయిల్తో కడుక్కోండి. పదన్నా అమ్మా, నీకో శుభవార్తే. నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవును, ఈ రఘురామయ్య గారే. ఓకేను. నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తానని తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటంటే ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలిగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపాముని వదిలేవనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్? చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. భవదేవుడు భవానీ ప్రసాద్, ప్రిన్సిపాల్, ఎంఆర్సీ కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అలర చేయటం, లెక్చరర్స్ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ డూ మీన్ బై దట్? కాదండి రంగా, నువ్వు ఊరుకో సార్. మా వాడు? నో 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 నో, మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఇస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు.
ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకోమ్మా ఊరుకో, ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి, వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు రఘురామయ్య గారు, దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును, అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చావు. ఆ అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను అమ్మాయిని అనిపించిన మాట నిజం, కానీ బ్రాతలుగా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారంటున్నా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య, నోరు మీరిద్దరు మరి కూడా ఆ పెళ్లికి అన్యాయం చేయకనయ్య. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు చూడు. నీతో పాటు మేము చేస్తాం. చెప్పు 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 చెప్పు. సరే, దండలు తెప్పించండి. మేనగాళ్ళు అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలకి జన్మభూమి. నీకు గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుమ్మే ఇచ్చావు? ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందే, ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి. నా కొడక పైకి లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి. చూడు, ఇవాళ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం, ఈ గవర్నమెంట్ కూలిపోతాయి. బావా, గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పొల్ల సాలు. ఆ అగ్గి పొల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డ్ పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు. డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని గాని. నమస్కరించమ్మా. హలో,
నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావరా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు, తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే. నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడు ఎంత ఉంది? ఏడుపుని ఇక్కడ వేసి చేయకు, వెళ్ళు. అది కదా ఈ గొలుసు పెట్టుకో. ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టించారు ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గిపుల్ల సాలు. ఆ అగ్గిపుల్లే నీ కోడలు, నా కూతురు అన్నమాట. మా అత్తయ్యకి మామయ్యకి అందరికి తెలుసు, ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. పోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను. మీరందరూ పోండి.
స్వీకరించి పెళ్ళాల్ని పూజించే పైట చాటు పురుషుల్లారా. చిలక పలుకులు విని ఇంటి పరువు రచ్చ కీర్చకండోయ్. ఉల్లి పువ్వు ఎన్ని జన్మలెత్తినా మల్లె పువ్వు కాదు పరిమళం రానే రాదండోయ్. ఏమండి పెళ్లి నాటికైనా చేరతామా దీంట్లో? పెళ్లికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటి నాన్న, ఎంచక్క కార్లో వెళ్ళొచ్చు కదా. ఓరి యదవా, ఇది అచ్చొచ్చిన రోలర్. 30 ఏళ్ల క్రితం మీ అమ్మని తగిలించుకోవడానికి విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు ఈ రోడ్ల మీద వెళ్ళండ్రా. వచ్చారులేండి, ముహూర్తం అయిపోయిన 3 నెలలకు వచ్చారు. ఆ ముహూర్తానికి మా అక్కకు పెళ్లి అయిపోయి నేను బుక్ అయిపోయాను. సెటప్ సెటప్ అయిపో, నన్నేమంటే అప్పుడు అయిపోతావి. ఎవరనుకుంటున్నావే, జయ కామరాజు వడయార్ అంటే మైసూర్ రాజేస్ ఆఖరి వంశం అన్నమాట. తాతలంతా ఏనుగులు ఎక్కారే, ఏనుగులు అయితే మేత బొక్కనే, ఏనుగులు అమ్మేసి నేను ఈ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను. పిచ్చిదానా ఇలా కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అవునారా? 2 లక్షలు. బాబు నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అత్తయ్యా. బుద్ధి వచ్చింది? బాగా బుద్ధి వచ్చిందా? నువ్వు ఊరుకోరా, అవే మాటలమ్మా, ఏదో చిన్నతనం. నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల? లోపలికి వెళ్దాన్రా. తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది. రాణి, నాకు రంగ అసలు వరుస కన్నయ్యా, మరో వరుసకి బావా. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? రంగా అని పిలువమ్మా. ఆహా, ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను, అది నా రోలర్ కింద పంది పిల్ల పడితే. అక్కడ కోడికల కొండలరావును చూసారా? ఆయన ఎవరు? నా మొగుడు. చాలు గాని, ఇంకా చూసుకోండి. ఏంటది పెళ్ళి? అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా? అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు. పరువు గల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మే ఇద్దరం ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం. అయ్యో, ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా? మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను, ఏదో వ్యాపారం చేసుకోండి. ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. అందుకని ఇద్దరు కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే
మీకే బాధ్ర బంది ఉండదు. దీన్ని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్ల, చిన్న అగ్గి పొల్ల సాలు. ఆ అగ్గి పొల్లే నీ కోడలు, నా కూతురు అన్నమాట. కదత్తయ్యా, ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయలన్నమాట. ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న. ఏమైందమ్మా? మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు. మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్లాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు, నా బిడ్డలు, నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్లాల పైట చెంగుల్ని పాము పడగలడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు అడుగుతున్నాను, అడిగితే కాదండానికి నువ్వెవరివయ్యా? పంచు పంచు ఆస్తుల్ని. రంగా, నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడళ్ళ చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు పోట్లు అన్ని పోట్లే. జాగ్రత్త రంగా, ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే, నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపున పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? ఎందుకురా, ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడల కొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా? మేమెవరం భోజనాలు చెయ్యం. రాణి, చెవండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, హస్తి పని చెయ్యండి. పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను కానీ? చెవండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక, చివరి కోరిక ఇదేనండి. హస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తల కొరువు పెట్టకపోతే అది ఎంత బాధ ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారు. వద్దు, నాకు ఈ దరిద్రం వద్దు, వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి. రెండు భాగాలు నా కొడుకులకి, ఒక భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. నాన్న, మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నా. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి కెంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు, గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచె కూడా వాసం చూపించరు. ఏరా, ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి. పోతాను, పోతాను. కానీ కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పారో కాస్త ఆలోచించుకో, ఆలోచించుకో.
మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలో కిక్కులో మత్తులో తూలుడులో పేలుడులో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకొచ్చాయి తేడాలు రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయటికి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పిండాలు తినమని అదే కాకుల్ని కావ్ కావ్ కావమని పిలుస్తారు కమంటార్ ఏమైంది వేళ వంచనతో గాయపడి రగులుతున్నాను నిలువెల్ల మదిలో మంటంతా చల్లారగా మంత్రం వేయగా ఎదురొచ్చేలా జోలపాడి ఆత్మగలవ జ్వాల పెంచుకున్న బంధనం గుండెలోన అనుక్షణం కురుక్షేత్రమే నిలిపి జరుపుతోంది మహారణం మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు చేతిలో చిల్లుగవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేను ఏం చేసుకుంటాను చెప్పండి అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరికం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరికం అల్లరి కింద వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడ ఇల్లరికం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అది ఎలా కుదురుతుందండి ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మా నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు డ్రైవర్ కారాబు
అంటున్నా. జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా, మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్గా అడిగారనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్యవయ్యావే. అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు. నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మీద ఎందుకు చెప్పి డిస్కషన్, అది అక్కడ పెట్టే పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లల్లు, సారీ డార్లింగ్, సారీరా. అయ్యయ్యో, ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి. ముందే పాడేశాను, అన్నీ తప్పులే. చీ 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 చీ, దా జాగ్రత్తగా రా, రా నాన్న కత్తి తీసుకో. రెడీ, వన్ టూ త్రీ. చీ 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 చీ, మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. తెరవలే, సరేరా సరే. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా? తెలుసు తెలుసు, నీ పుట్టినరోజని తెలుసు. కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు, ఆహా, కారుహారను, మహారాజశ్రీ మా మామగారి కారుహారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు, త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నారా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు, పోరా పోరా. ఇదేంటి కదులుతోంది, కారు బాంబు టైప్ లో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల, ఓ వెరైటీగా ఉంటుందని మీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. ఏంటి భార్యమణి, మూడిగా కూర్చున్నా, మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం, వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్న రఘురామయ్య బావ గారు ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు, ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం. అరే
బొమ్మల చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే. చిన్న డౌట్, మా చెల్లులు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం, కడుపేసుకుని నా చెల్లులు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో, చెప్పు తెగుద్ది. అది సీమంతం సేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం సేద్దాం పదరండి. నమస్కారం బావగారు. నమస్కారం, నమస్కారం బావగారు. బావున్నావు అమ్మా? నెమ్మదిగా దిగు. ఏ నువ్వెక్కడికే కూర్చో అమ్మా, నెమ్మదిగా. ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక లోపలికి రావచ్చు కదా? అమ్మమ్మమ్మ కుదరదమ్మా, కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంట్ గా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్పో, షటప్ అయిపో. దారి పొడుగుతానికి ఏం చెప్పాను? అన్ని వినిమల్లి శ్రీశైలం అంట పెట్టి మనం అర్జెంట్ గా శ్రీశైలం చేరుకోవాలి. ఆ శివుని కో దండం పెట్టుకోవాలి, లేకపోతే ఈ లోపల కోపతి ఆడపిల్ల పుడితే. స్నానాలు భోజనాలు చేసి వెళ్ళచ్చు కదా మావయ్య. అబ్బే, అవేం అక్కర్లేదు అల్లుడు, మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా, కోడల పిల్లలు జాగ్రత్తలో తీసుకెళ్ళు. చెల్లమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం. అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి? రా, అయ్యో అయ్యో, అసలే బక్క పెనుగువి, ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు, సమయానికి భోంచేస్తున్నావా, టాబ్లెట్లు వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చా. ఏంటే మా చెల్లొస్తే లుక్కు? చూడు, మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆర్తిస్గా పో. అమ్మా రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారులు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్, పెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి. 3 గంటలకే వచ్చారే? నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి 1 గంటే చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్, మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి, అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు, ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా, డాక్టర్ నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది, ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? మీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టున్నానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేచాను, తెగదిని నేషనల్ హైవే మీద మైలురాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలు. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్, బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పలావ్ తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీకి వెళ్ళిపోతాం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకర్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? అంతే రిచ్గా దినకార్యం జరగబోయేది నీకు. డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను, అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. డాక్టర్ గారు జోక్ కాదు, నిజమే, మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకునే భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. ఇది తీవ్రమైన మెంటల్ షాక్. Yeah.
మొత్తం 25,000 ఖర్చు అవుతుంది. ఏంట్రా రంగ నువ్వనేది? మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000 అలా చేస్తే నన్ను అందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా? చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా వెళ్ళు. నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గాని నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది. కూర్చోమ్మా కూర్చో. చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, బందరు లడ్లు, భీమేశ్వరం పూతరేకులు, భీమవరం కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్. ఇంకా బ్రై మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరింట్లోనే జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైనా 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతారు కానీ ఏమైంది? కళ్ళ జోడు తుడుచుకుని చూడరా. జోక్ లేకు రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళం పడుకుంది. ఏమంది మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు. చెబుతావా నిన్ను చంపేనా? నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట విధవ. చూసావమ్మా ఎలాంటి దారి తీసుకొచ్చినా కట్టుబెట్టారా? రంగ అయిపోయిందిరా నా బతుకున్నా. ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగ ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా? నీకు అసలు చెల్లెలు శ్రీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు శ్రీమంతం చేయటం? అవును నానా నానా నాకు చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ శ్రీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా. నాకు ఇష్టం లేదు తప్పుకోవే. నాకు మా చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు శ్రీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్? ఏంటే నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని యదవనే కదా అని అర్థం. నేను యదవనే. నేను యదవని నువ్వే డిసైడ్ చేస్తా ఉంటే బయట వాళ్ళకన్నా ముందు నిన్ను నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే ఎంత పంచేశావు నిన్ను. నోరులేని కుక్కని చంపిన వాడివి రేపేమైనా చేస్తావు? ఈ అడ్రస్ లేని ఎడవలను కొడతారా? చంపుతావురా? చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. రే ఒక్క విషయం మర్చిపోతున్నావు. మేము ఇంత ముద్ద పడిస్తే తిరిగి పడి ఉండే కుక్కరా నువ్వు? అయినా సిగ్గుండాలరా నీకు ఆస్తులు పంచుకుని కంపలో ఉండడానికి. నడువురా బయటికి నడు. పండి వెళ్ళ మనతో కోపంలో ఏదో తొందరపడ్డాడు. కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటా. ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తంతున్నాయి. ఆస్తి పంచమని వాళ్ళు అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను. నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏ పదర్దలుగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా? నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే? ఆ దేవుణ్ణి ఒక్క తోపు తోసి కిందకి రా. వచ్చి చెప్పు నేనెవరినో ఎవరికి పుట్టారో చెప్పు. చెప్పబ్బా పెళ్ళాడిన గంగి గోవు గాథ గుండె రగిలిపోయేలా సాటి చెప్పనా? ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కన్న తల్లి నరక యాతన. ఓర్పు తప్ప తూర్పు లేని ఆ తల్లికి ఆర్పలేని నిట్టూరు పెతోడైనది. ఆ వెతకే ఏ కొడుకై మోశాను చిచి.
పెళ్ళాడిన గంగి గోవు గాథ గుండె రగిలిపోయేలా సాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కన్న తల్లి నాకయాతన చేసిన అన్యాయం చేసినా వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం, కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్లను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరి జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరి జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నాలాంటి వాళ్ళు తప్ప. విధవలందరికంటే నువ్వు విధవరా విధవ. అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. భగవంతుడా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో అని తెలుసుకునే తెలివిచ్చావు, కానీ
ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివెందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా మీరా కూర్చోండి బావా. మీరు చందన గారింట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మ నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు. మీ ఇంటికా? అవును. మీ పెద్ద తమ్ముడు కనపడిన కూబీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్నంట. దాంతో మావయ్యకు వాళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే? మా పెద్దోడు కూబీ అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మా నాన్నని కలిస్తే, మీరు నేను మా నాన్న కుమ్మక్కయ్య ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న ఆల్రెడీ చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు. ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. మా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా? అబ్బే అదేం లేదమ్మా. మరి మీ నాన్నగారికి మల్లె పువ్వులాంటి తెల్లటి దుప్పటి దెళ్ళు ఇష్టమని, అవి లేనిదే సరిగ్గా నిద్ర పట్టదనేగా. కళ్ళజోడు పెట్టుకోకపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు, మావయ్య చొక్కా బొత్తం పెట్టుకోలేడు. ఆ కళ్ళజోడు అడిగి తీసుకో, అలాంటిది ఇంకోటి తెస్తాను. అల్లుడు, మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరి తగాదా రాలేదయ్యా. ఆ చిన్న తగాదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చటా ముచ్చటా ఏముంటుంది చెప్పు. అదేనా మిగిలితే అదో తృప్తి. అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న అంత పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏ అల్లుడు? నేనా? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య, బాగా ఆలోచించు. నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్లాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో. అత్తయ్య ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కొచ్చేసాను. ఉదరగారు ఇదేనా రావడం? అవునదినే, మీరెప్పుడు వచ్చారు? 15 రోజులైంది. 15 రోజులైందా? అది నేనే రమ్మన్నాను అత్తయ్య. ఓహో, ఒంటరిగా ఉండలేక జతకు రమ్మనింటావు. ఫోన్లే, నేనొచ్చేసాగా. నమస్కారం అమ్మా. మీరు వచ్చారా? ఒళ్ళంతా కంపరంగా ఉంది, స్నానం చేసి వస్తానమ్మా. ఎదటి వాళ్ళు ఏమనుకుంటారా లేకుండా ఏమిటా మాటలు? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకన్నీ తెలుసు. ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డును పడాలి. చాలే, నువ్వేం మాట్లాడుకో, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఎలా ఉంటారో నేను చూస్తాను.
అన్నయ్య అమ్మ నాన్నల్ని చిన్నయ్య కాళ్ళ వెళ్ళపడతాను వెంట తీసుకువెళ్ళాడు. ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది. ఇంకా అర్థమయ్యేదే ఉంది. ఆ కసాయివాడి మాటలు నమ్మి అమ్మ నాన్న తోడేళ్ల పంపకు వెళ్ళారంటే ఇదేదో పెద్ద కుట్రే. తేలుస్తా. ఏమిటా కేకలు? ఎవరు కావాలి? మా అమ్మ నాన్న ఎక్కడ? అక్కడ. మా అమ్మ నాన్న ఎక్కడ? తెలీదు. రవి ఎక్కడ? తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పొగరబోతాను నీకే కాదు నాకు ఉంది. నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో నేను చెప్పను. నువ్వింకా ఇలాగే ఏమైనా స్మాష్ చేసావో నేను నీ చెల్లెల్ని నీ కళ్ళ ముందే నేను నగ్నంగా తయారవుతాను. ఓహో, నువ్వు ఈ దారిలో వచ్చావన్నమాట. దీనికి తగ్గ ఆయుధం నా దగ్గర ఉంది. చందనా. Yes. ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు, అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు. ఏమ్మా, ఆ పాపారావు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదమ్మా. అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా? నాన్నగారు బాగా ఆలోచించారా? బాగా ఆలోచించావురా. అంటే నీ ఆమోదం ముద్ర కూడా పడిపోయిందన్నమాట. అవునులే, భర్త అడుగుజాడల్లో నడిచే గుణవంతురాలువైన గొప్ప ఇల్లాలివి కదా. ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలూపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు. మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నిజమేనమ్మా, నిజమే. అర్థం చేసుకోకే ఒకసారి చీ పోరా అంటే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడేమైనా అర్థమవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా మహానుభావుడు, నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను. నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు
నమస్కారం. శత్రువుకి తన కవచకుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా? పక్షి ప్రాణం కోసం తన రక్త మాంసాల్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శప్రాయుడా? ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్, కానీ వాళ్ళంతా లోక కళ్యాణం కోసం త్యాగాలు చేశారు. మీరు లోకానికి చెడుమాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు. ఇదే మీకు తెలిసిన నీతి, న్యాయం, ధర్మం? లేరంగా, నీ ఆవేశం నీదేనా? నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పండి చెప్పండి. లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైందనుకుంటాడు, అది మానవ నైజం. అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది. ఇప్పుడు తమరి వాదన విన తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతున్నేమో. చెప్పండి, త్వరగా చెప్పండి. ప్రేరంగా, నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా? వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు. ప్రస్తుతానికి తనవాడెవరు ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రా. వీడు చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న. నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి జీవిత ధ్యేయం. రంగా, ఏం చేయబోతున్నావురా? మీకున్న అనుమానం నాకు అర్థమైంది. వన్ మినిట్. ఆయన్ని షాక్ నుంచి కోరుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఎనీహౌ, ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు ఇదేమంతా? విషయం అర్థం చేసుకున్నాను. నాన్న, పాపారావు దీనాతిదీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యామని అర్థమైంది. ఆ అవకాశం నాకివ్వు. పాపారావుకి కిడ్నీ నేనిస్తాను. రంగా, నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ. అలా ఎందుకు అనుకోవాలి నాన్న? నీకన్నా నాలో వయస్సుంది. బ్రతకడానికి రెండు కిడ్నీలు అక్కర్లేదు, అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది. వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి, నిజాయితీ, కృతజ్ఞత, బాధ్యత నాలో ఉన్నాయి. ముఖ్యంగా నన్ను వంచిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది. అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి సిద్ధపడుతున్నావు అన్నమాట? చచ కౌరవులు, పాండవులు, అన్నదమ్ములు వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయ మార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో, తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఆ యుద్ధంలో కత్తులు, కటార్లు, మంది, మార్బలం, కుట్ర, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యుద్ధంలో నిత్తురుండదు, చంపటాలుండవు. హృదయాలుంటాయి, నీతి నియమాలుంటాయి, బాంధవ్యాలుంటాయి. ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప, కన్ను మూతాని తేల్చాల్సింటుంది. తేల్చేస్తాను. తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగా ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా. నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదా? అదేమిటండి, రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్నా ఊహించామా? అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా. అలాగే నీ కోరిక ఎందుకు కాదనాలి. సిగ్గులేదు, ఇప్పుడు దాకా ఎక్కడ బలాదూరు తిరిగి వచ్చావు? పో అవతలకి. రంగడొచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తే దిక్కు దివాణం లేదు. అసలు మగాడవేనా? అది కాదా టైంలో నేను ఇంట్లో లేను. రాణి, అది కదరా మాట. అయ్యో, ఇదో అసలు జరిగిన విషయం ఏంటి తెలుసా? నాకేం చెప్పదు. ఎందుకు ఆవేశపడతావు? నేను ఇంట్లో లేను.
చేసుకున్నావా? వచ్చేసారు అత్తయ్య, బాగున్నారా మావయ్య? నువ్వు బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఏమండి ఎవరొచ్చారో చూడండి, అత్తయ్య మావయ్య వచ్చారు. గౌరవనీయులైన నాన్నగారు, ప్రేమైన అమ్మగారు, పర్మనెంట్ గానే వెళ్ళిపోతున్నావు అని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ స్వాగతమే లభించింది అన్నమాట. ఎవరున్నా అంటే ఆత్మాభిమానం. అన్ని చచ్చిన ఆత్మాభిమానం మాత్రం చావలేదు. అత్తయ్య నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగిం చేసి చంపాలరా నీచుడు. ఓం స్వామి ఏ శరణం శరణమయ్యప్ప, 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 ఓం స్వామి ఏ శరణం శరణమయ్యప్ప. నమస్కారం. నమస్కారం. తమను చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఏమైనా కష్టాలా? మరి ఇంకేం రండి పంచుకుందాం. రఘురామయ్య గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వాధీతం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి, ఆస్తి మీ చేతికి వస్తుంది, దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాన్ని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పని చేయను. భగవంతుడిచ్చిన రెక్కలున్నాయి, ఏదో ఒక పని చేసి బతుకుతాం. కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రి అయినా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. అప్పట్లో ఏముండి పిల్లల్ని పెంచి పెద్ద చేశాం, ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు. ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒంట్లో ఉండదమ్మా. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట, వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి,
ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే మొక్కుబడిగా వస్తాను. అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద. అమ్మా పరే చిన్నుడా, మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్ చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా. తప్పకుండా అమ్మా. పెద్దడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నాడరా. అసలేం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్ ఉద్యోగం కోసం వెళ్ళాట, తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానిక? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్ ఈ మందులు పట్టండి. ఒరే పెద్దడా, నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు, నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు, అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతకడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు? నాన్నా రే, ఏ మందులకో అయి ఉంటుంది, ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. సీ మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు, మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది. బయటే పడుకోబెడదాం. ఎవరన్నా చూస్తే బాగోదేమోరా? అది కదరా, చెడు నక్షత్రంలో పోతే 6 నెలలు కొంప పాడు పెట్టాలి. ఆ సంగతి తెలుసుగా? కరెక్టే రా నువ్వు చెప్పింది. లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఇద్దరి దెబ్బ చాప మీద బయట పడుకోబెట్టారేమిట్రా? లోపలికి తీసుకురండి, మాట్లాడరేమిట్రా? చెప్పేది మీకేరా? లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏదన్నా జరిగితే? ఏదైనా జరిగితే అంటే పెద్దదాని మీకు తెలీదా? ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు. ఇదేనా చివరికి? ఇదేనా ఈయనకు చిక్కి చేప? అంతేనా? ఏమండి చేప పాతదయ్యింది, పాలిద్దామండి అంటే వద్దు, దాచిపెట్టు లక్ష్మి అన్నారు. ఎందుకేనా? ఎందుకేనా అండి? చేప మీద దుప్పటి కూడా లేదురా, తల కింద ఎత్తు లేదురా, ఆయన పడుకోలేరురా, ఆయన వల్ల కాదురా, ఆయన వల్ల కాదు. మరి ఆ రంగడికి కబురు చేయట్రా. మనం ఇక్కడికి వచ్చి 10 రోజులైంది, మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గోడలు ఎవరు చూస్తారు? చూడరాని, రేపు ఒక్కరోజు ఓపిక పట్టు, ఎల్లుండి దాకా నేను ఆగను. సరే రేపు ఒక్కరోజు ఓపిక పడతాను, ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను. నేనెవరిని కేర్ చేయను.
అన్నయ్య, పాపం అమ్మ ఏడుస్తోంది, మన దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుందిరా అన్నయ్య. అమ్మా, అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా, అలా ఏడవకమ్మా. ఇది శ్రావణ మాసం, అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి, నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా. ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది. ఈ స్థితిలో నేను వెళ్ళలేనురా. నా మాట కాదనకమ్మా, ఆ దేవుడు కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా. కావాలంటే వదిన్ని చెల్లిని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా, నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం. వెళ్ళిరామ్మా, నా మాట విను ప్లీజ్, వెళ్ళిరా. చెల్లాయి వెళ్ళండి, నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి. నాన్నగారు బాగుండాలే కానీ వెండి కిరీటం ఏంటమ్మా, బంగారు గాజులు కూడా చేయిస్తాను. వెళ్ళిరండి. చిన్నాడా, ఏంటి కదా, మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు, నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు, వాళ్ళు అలా ఎలాగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా ఊడిపోయాడని టెస్ట్ చేస్తున్నావు. ఏంటోరా, ఈ ఇంట్లో మా ఆవిడ, ఈదిలో నువ్వు, ఈ జన్మకు నాకు అర్థం కారు. నీకు అర్థం అవ్వాలి అంతేగా, నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, నాతో రా. రారా. టెన్షన్ పెట్టకరా. ఏంటి ఏంట్రా? అన్నయ్య, నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా. నాన్నగారు బతికినా బతికినంతకాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు. సపోజ్ పనికిరాని వస్తువును ఎంత డబ్బు ఇచ్చి రిపేర్ చేయించినా పనికొస్తుందా? అంటే ఏంటి? అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చి అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు, ఎవ్వరికి అనుమానం రాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య. ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా? కానీ తప్పదు. నాకిష్టం లేదు, నాకిష్టం లేదు. అన్నయ్య, నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా. ఎంత కోరితే అంత ఇస్తా అంటావు? అంటే నేను డబ్బు మనిషి నేను. సరే, నీ ఇష్టం చెప్తే నీ ఇష్టం చెప్తే. అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుకెదిగిపోయారా. పిచ్చిది, మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుందిరా, అది వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు. కానీ మళ్ళా చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకును కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా. నా కళ నుంచి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా? ఏడుస్తున్నావా? ఏడవకు నాన్న, ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు. మా ఏడుపేద మేము ఏడుస్తాం, వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి. మమ్మల్ని క్షమించు నాన్న. మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా. మీ ప్రతిభ తెలియని ఆ దేవుడు తొందరపడి వరమిస్తాడేమో. త్వరగా చంపేయండి నాన్న, మీ అమ్మ తిరిగి వచ్చే లోపు నన్ను పంపించేయండి.
బుగ్గలు సీక్కుతో కందిపోతుంటే కొడుకాయగా పాట మా నాన్న పట్టుబట్టలు పెట్టరే చక్కని చండనే చేయి చేయి పేసేందాం రామ జయ జయ రామ శ్రీరామ రఘురామ జయ జయ జానకి రామ హే పవన కుణ ఘామ కొడుకులు
చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. పాత్రలు నిద్ర పాత్రలు నాకు చెప్పండి చెప్పండి. సరే ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గా రేరా, పర్మనెంట్ గా. ఎవరా నీకమ్మా, ఎవరా నీకమ్మా? కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు, ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు. అది కదమ్మా, బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. ఈ దారుణం ఈ లోకల్లో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా, ఇదే మొదటిసారి అయ్యుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ కిరాతకుల్ని నా కడుపున కన్నాను. ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారో అని భయపడి మీరు వెళ్ళిపోయారు అండి, మీరు వెళ్ళిపోయారు. నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కింది అన్నయ్య. నువ్వు కార్యక్రమం కానీ రాయ్ రాయ్ ఎవరికి రా పిచ్చి, నీకు పిచ్చి, నీ అన్నకు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, నీకు పెళ్ళాం పిచ్చి, మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి. అమ్మా అని అరిస్తే అయ్యో నా కొడకాని ఏడవడానికి, ఏడ్చి తలనిమలడానికి, ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా? చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం, ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతికున్నానే అని ఉళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న, అమ్మ శవం. చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా, కడుపును పగిలి. ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ, ఇది అమ్మ కడుపు మంట దెబ్బ. ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు. ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు. మిమ్మల్ని ఆ చితి మీదే తగలటేయగలరు, కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనిమంటారా. నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలిరా నేను. కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు, నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్న ఆ తండ్రి. అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషి వినువు, నువ్వే ఈయనకు తలకురువి పెట్టాలిరా, అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది. ఇదిగో పెట్టు. కొడుకులు మీరు తండ్రులవుతారు, మీ కొడుకులు మీలాగే ప్రవర్తిస్తే ఆలోచించండి.
మీ చితిమంట మాత్రం ఇటువంటి చితిమంట కాకూడదు. ఈ మంటలు కొడుకుల స్థానంలో ఉన్నవాళ్లకు మందలింపు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళకి కనువిప్పు.